పర్యావరణ పరిరక్షణకు నగరపాలక సంస్థ నడుం బిగించింది స్మార్ట్ సిటీలో భాగంగా చేపట్టిన సైకిల్ ఫర్ చేంజ్ ఛాలెంజ్ లో భాగంగా నగర పరిధిలో సైకిళ్ల వినియోగం పెంచేందుకు చర్యలు చేపట్టింది క్షేత్ర స్థాయిలో పని చేసే సిబ్బందికి సైకిళ్లను ఇచ్చేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు ఇంతకు ఏ నగరపాలక సంస్థ తెలుసుకోవాలంటే వాచ్ ది స్టోరీ స్మార్ట్ సిటీలో చేపట్టిన సైకిల్ ఫర్ చేంజ్ ఛాలెంజ్ లో భాగంగా కరీంనగర్ పట్టణంలో సైకిళ్ల వినియోగం పెంపొందించేందుకు చర్యలు చేపట్టారు కరీంనగర్ కార్పొరేషన్ అధికారులు నగరంలో ఇప్పటికే సైక్లింగ్ కోసం స్మార్ట్ సిటీ రోడ్లను ప్రత్యేకంగా నిర్మించగా నగర పాలక సంస్థ క్షేత్ర స్థాయిలో పనిచేస్తున్న సిబ్బందికి సైక్లింగ్ పై ఆసక్తి పెంచడమే కాకుండా వారికి సైకిళ్లను అందించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు కరీంనగర్ నగరపాలక సంస్థ కార్యాలయానికి ఇప్పటికే 100 సైకిళ్లు చేరుకున్నాయి ఈ సైకిళ్లను నగరపాలక సంస్థలో పని చేస్తున్న శానిటేషన్ నీటి సరఫరా ఎలక్ట్రికల్ విభాగంలో పని చేస్తున్న సిబ్బంది క్షేత్ర స్థాయిలో పని చేస్తున్న సిబ్బందికి అందచేయాలని నిర్ణయించారు ఉదయం వేళ డివిజన్లలో ప్రతి వీధిలో పర్యటించే పారిశుద్ధ్య సిబ్బందికి సైకిల్ ఇస్తే చిన్న చిన్న సమస్యలు కూడా తెలుసుకునే వీలుంది నీటి సరఫరా విభాగంలో వాల్వ్ ఓపెన్ చేసే సిబ్బంది విద్యుత్ దీపాలు ఆన్ చేసే సిబ్బందికి సైకిళ్లను అందించాలని నిర్ణయించారు ప్రస్తుతం వీరందరూ తమ సొంత వాహనాలు నడుపుతుండగా సైకిళ్లను వినియోగించడంతో ఆర్థిక భారం తగ్గడమే కాకుండా పర్యావరణానికి మేలు జరుగుతుందని కార్పొరేషన్ అధికారులు భావిస్తున్నారు కరీంనగర్ నగరంలో సైక్లింగ్ పద్ధతిని ఎంకరేజ్ చేయడానికి నగరపాలక సంస్థ తరపున మనము పలు కార్యక్రమాలు చేపట్టాము సైక్లథాన్ ర్యాలీ అన్నది ఒకటి మనము చేపట్టాము డిసెంబర్ 31 నాడు దాంతో పాటు పైలట్ ప్రాజెక్ట్ కింద స్మార్ట్ సిటీ కింద కొన్ని సైక్లింగ్ ట్రాక్స్ కూడా ఏర్పాటు చేస్తున్నాము ఇంకా మన నగరపాలక సంస్థలోని సిబ్బందిలో కూడా సైక్లింగ్ అన్నది ఎంకరేజ్ చేయడానికి మనము వారధి సొసైటీ గౌరవ జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు వారధి సొసైటీ ద్వారా 100 సైకిళ్లు మనము వారు మనకు ఇవ్వడం జరిగింది ఈ సైకిల్స్ మనము శానిటేషన్ ఫీల్డ్ స్టాఫ్ అంటే జవాన్స్ ఇన్స్పెక్టర్స్ మరియు అలానే వాటర్ సప్లై ఫీల్డ్ స్టాఫ్ లైన్మెన్లకు ఇవ్వడం జరుగుతుంది ఈ సైకిల్స్ ఇవ్వడం వలన వారు కూడా వారి డివిజన్స్లో ఈజీగా ప్రతి ఏరియాని కూడా చేరుకోగలరు అలానే ఇంతకు ముందులాగా బైక్లు ఇవి కాకుండా సైకిల్ మీద వెళ్ళడం ద్వారా ఏవైనా ఇబ్బంది ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఇమీడియట్గా ఐడెంటిఫై చేసి అలానే అందరూ కూడా ఇవే సైకిల్స్ వాడతారు కాబట్టి వీరు నగరపాలక సంస్థ సిబ్బంది అని ఐడెంటిఫై చేయడం కూడా ఈజీగా ఉంటుంది అలానే ఇది ఎన్వైరన్మెంటల్ ఫ్రెండ్లీ ట్రాన్స్పోర్ట్ కూడా కాబట్టి ఈ విధంగా అందరికీ కూడా సైకిల్స్ ఇచ్చే ఏర్పాటులో ఉన్నాము ఆశయం బాగున్నా ఆచరణలో పెట్టి చూయించాలి సిబ్బందికి సైక్లింగ్ వల్ల వచ్చే లాభాలు నష్టాలేంటో తెలుస్తాయి నష్టాల కన్నా లాభాలే ఎక్కువ మరి ఇటు ఆర్థికంగా అటు ఆరోగ్యపరంగా సైక్లింగ్ మంచిదని వైద్యులు సైతం చెబుతున్నారు